నమస్తే, వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజైతే కనుక మనం చూడబోయే కలెక్షన్స్ అన్నీ కూడా ప్రజెంట్ జస్ట్ వచ్చినటువంటి కలెక్షన్స్ అండి. తేజస్వి కలెక్షన్స్ నుంచి అయితే కనుక బెస్ట్ ప్రైస్లో, బెస్ట్ ఫ్యాబ్రిక్లో, బెస్ట్ డిజైన్స్ని అయితే కనుక చూడడానికి మరొకసారి వెళ్ళిపోతున్నామండి. మనకి మీడియం లెంత్లోనే మనకైతే కనుక ఈ కుర్తీ అనేది వస్తుంది అనమాట. ఒకసారి క్లోజప్ లుక్లో వేసుకున్నట్లయితే మనకి క్రష్ రియాన్ బేస్ మీద అయితే కనుక ఫ్యాబ్రిక్ అనేది ఫ్రంట్ ఈ విధంగా డిజైన్తో వచ్చిందండి. సో ఫ్రంట్ కూడా మనకైతే స్టైల్ పై పర్పస్ అయితే కనుక డోరీస్ అనేది ఈ విధంగా ఇచ్చారు. 790 రూపీస్లో అయితే కనుక కాస్ట్ పడుతుంది. ఫ్రంట్ మనకు వచ్చినటువంటి ఈ స్టోన్ వర్క్ ఏదైతే ఉందో, లైక్ ఒక లేస్ అనుకోవచ్చు దీన్ని. ఇదే మనకైతే కనుక హ్యాండ్కి 3x4 హ్యాండ్లో వచ్చిందండి. కింద బార్డర్లో కూడా మనకి లేస్తో అయితే కనుక ఎండ్ అయిందండి. ఓవరాల్గా మనకైతే కనుక కుర్తీ లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది. కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ అండి. కంప్లీట్గా ఈరోజు మనం చూసేవన్నీ కూడా లేటెస్ట్ అంటే లేటెస్ట్ మోడల్స్. సో దీనిలో అయితే కనుక కలర్ కాంబినేషన్ వచ్చేసి పింక్ కాకుండా మనకైతే ఈ 3 కలర్స్ అండి, పీచ్, వైన్ కలర్ అండ్ బ్లాక్ కలర్. 790 ఎల్ఎక్స్ఎల్ వాళ్ళకైతే కనుక సైజ్ అనేది అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ మరొక మోడల్ అండి, చక్కగా ఉందన్నమాట. చాలా కొత్తగా వచ్చినటువంటి మరొక మోడల్ అని చెప్పుకోవచ్చు. వేసుకుంటే ఫిట్టింగ్ కూడా చాలా బాగా వెళ్తుందండి. మీడియం లెంత్ కన్నా కూడా ఇంకొక రవ కిందకే ఉంటుందని చెప్పుకోవచ్చు. రయాన్ బేస్ మీద అయితే కనుక మనకి ఫ్యాబ్రిక్ వచ్చిందండి. సో ఫ్రంట్ కూడా మనకి ఏంటంటే ఈ విధంగా లైక్ జరీ వర్క్తో, గోల్డ్ కలర్ జరీ వర్క్తో అయితే కనుక మనకి హైలైట్ అవుతూ కొంచెం లుక్ అనేది హైలైట్ చేశారు. ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఇది 690 రూపీస్ అండి. హ్యాండ్ దగ్గర మీకు ఈ విధంగా గోటాపత్తితో వచ్చింది. కింద బార్డర్ వచ్చేసి బాందిని కమ్ మనకి మళ్ళీ అవుట్లైన్ అంతా కూడా మనకి లేస్ అలాగే గోటాపత్తితో అయితే కనుక హైలైట్ చేశారు. గ్రిప్పింగ్ పర్పస్ అయితే కనుక డోరీస్ అనేది ఈ విధంగా వచ్చాయండి. ఒకవేళ స్టైల్ చేయాలంటే వాడచ్చు, లేదంటే తీసేయచ్చు, అది మన చాయిస్. సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఎనీ సైజ్ 690. ఇప్పుడు నేను ఓపెన్ చేసినటువంటి ఈ పర్పుల్ కాంబినేషన్ కాకుండా దీంట్లో వచ్చేదైతే కనుక ఎల్లో కలర్ కాంబినేషన్ అండి. సో చాలా బాగుంది కలర్ కాంబినేషన్. ఇది కూడా మంచి క్లాస్ కాంబినేషన్. ఇంకోటి వచ్చేసైతే కనుక మనకి డార్క్ పింక్ కాంబినేషన్ అండి. మీ స్కిన్ టోన్ వైజ్గా మీ ఫేవరెట్ కలర్ ఏదైతే ఉందో దాన్ని మీ సైజ్ వైజ్గా అయితే కనుక మీరు ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ అండి, ఎలా అయినా కూడా విజిట్ అయినా వచ్చి తీసుకోవచ్చు అండి, లేదంటే ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు. ఆన్లైన్లో తీసుకోవాలనుకుంటే కనుక డిస్ప్లే పైన 2 కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి. ఎనీ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయ్యి ఆన్లైన్లో పేమెంట్ అనేది పే చేసి ముందే తీసుకోవాల్సి ఉంటుంది. బికాస్ నో క్యాష్ ఆన్ డెలివరీ అండి. షిప్పింగ్ ఛార్జెస్ అయితే కనుక 50 నుండి 70 రూపీస్ వరకు అయితే కనుక డిస్టెన్స్ వైజ్గా మనకి ఎక్స్ట్రా ఉంటాయండి. మరొక మోడల్ అండి, ఇప్పుడు నేను వేసుకున్న మోడల్ ఏదైతే ఉందో సేమ్ మోడల్ని అయితే కనుక మనం చూడబోతున్నాము. ఇవి 2-పీస్ కాన్సెప్ట్ అండి. కుర్తీ అలాగే దీంతో పాటు మనకైతే కనుక సాఫ్ట్ కాటన్ మెటీరియల్ దుపట్టా కూడా వస్తుంది అనమాట. ఫ్యాబ్రిక్ అయితే కనుక మనకి కుర్తీది రయాన్ బేస్ మీద వచ్చిందండి. ఫ్రంట్ ఈ విధంగా అయితే కనుక మనకి జరీ వర్క్ అండ్ సీక్వెన్స్ అయితే కనుక ఫ్రంట్ వర్క్ వచ్చింది. హ్యాండ్ దగ్గర అయితే కనుక లేస్తో హైలైట్ అయిందండి. సాఫ్ట్ మెటీరియల్ ఉంది, కలర్ కాంబినేషన్స్ 3 ఉన్నాయి. కింద కూడా గోటాపతి లేస్తో అయితే కనుక మనకి హైలైట్ అయిందండి. అండ్ దీనికి వచ్చినటువంటి దుపట్టా ఇది. అన్నీ కూడా అన్ని లేటెస్ట్ ఉన్నాయి, అన్నిట్లో కూడా మన సైజెస్ ఉన్నాయి. అన్ని లేటెస్ట్ మోడల్స్ అండి. మీకు ఏది నచ్చినా సరే డెఫినెట్గా స్టోర్ విజిట్ అవ్వచ్చు. సో ఫుల్ స్టాక్ అయితే కనుక వచ్చి రెడీగా ఉంది. సో వీడియో ఎప్పుడైతే మనకు అప్లోడ్ అవుతుందో వెంటనే అయితే కనుక మనకి ఆన్లైన్ అలాగే ఆఫ్లైన్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి మోడల్స్ అనేది అయిపోతూనే ఉంటాయి. సో మీరైతే కనుక కొంచెం హరీనే ఉండాలండి. ఓవరాల్గా ఇది 2-పీస్ కాన్సెప్ట్లో కుర్తీ లుక్ అండి. కలర్ కాంబినేషన్స్ పెడతాను. ఇది కూడా కొత్త కలర్ కాంబినేషన్ అండి. లైక్ మనకి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్లోనే వైట్ బేస్ మీద చాలా బాగుంది పీసు. దాని దుపట్టా స్క్రీన్ షాట్ చేసుకోండి అండి, సర్కిల్ చేసుకోండి. మీరు ఒకవేళ స్టోర్ విజిట్ అయినా ఇది కావాలని చూపిస్తే స్టాక్ అవైలబిలిటీని బట్టి టక్మన్ తీసివ్వడానికి ఉంటుందండి. 3 కలర్స్లో కూడా 4 సైజెస్ అవైలబుల్. ఓన్లీ ప్రైస్ 790. మీకు ఏది నచ్చితే తీసుకోవచ్చు. మరో కొత్త మోడల్ అండి, క్లాత్ మాత్రం ప్యూర్ సాఫ్ట్ కాటన్ అండి. దూది మెత్తగా ఉంటుందా, బట్ట మెత్తగా ఉంటుందా అంటే ఇదే మెత్తగా ఉంటుందని చెప్తాను. బికాజ్ నేను ఫీల్ అవుతున్నాను కాబట్టి చెప్పగలను. అంత సాఫ్ట్ మెటీరియల్ పైన అయితే కనుక మనకి ఇది వచ్చిందండి. హ్యాపీగా తీసుకోవచ్చు డైలీ వేర్ బేస్ మీద. ఆఫీస్ వేర్ అయితే మీరు 24 అవర్స్ ఉన్నా కూడా కంఫర్ట్ అయినటువంటి ఫ్యాబ్రిక్. ఫ్రంట్ కూడా మనకి మరీ ప్లెయిన్గా లేకుండా స్టోన్ వర్క్తో హైలైట్ చేస్తూ అయితే కనుక బటన్ వర్క్తో ఈ విధంగా ఇచ్చారండి. వైట్ అండ్ ఎల్ ఇప్పుడు కూడా ఎవర్ గ్రీన్ అండ్ హిట్ మోడల్. అండ్ హ్యాండ్ దగ్గర చూసుకున్నట్లయితే మీకు ఈ విధంగా వచ్చిందండి. చాలా కొత్త మోడల్ అండ్ చాలా క్లాస్ మోడల్గా కావాలనుకునేవారు డెఫినెట్గా ఇలా తీసుకోవచ్చు. విత్ లైనింగ్ అండి. మీకు ఇక్కడ వరకు లైనింగ్ మేబీ కనపడుతుండొచ్చు. ఇక్కడ వరకు అయితే కనుక క్రేప్ లైనింగ్తో వచ్చిందండి. వైట్ బేస్ మీద అయితే కనుక ఇలా నీట్ డిజైన్తో వచ్చింది. కలర్ కాంబినేషన్స్ అవైలబుల్. ఎల్ఎక్స్ఎల్ వాళ్ళకి అవైలబుల్. ఫ్రంట్ ఎలా వచ్చిందో మీకు సేమ్ బ్యాక్ కూడా అలాగే వచ్చిందండి. సో మెయింటైన్ చేయాల్సింది కొంచెం మనం వేరే కలర్స్ని అంటుకోకుండా మనం వైట్ని కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేస్తే మాత్రం చాలా చక్కగా ఉంటుంది ఎవ్రీ టైం. మీకు దీనిలోనే ఎల్లో కాకుండా వైట్ బేస్ కలర్ అండి మామూలుగా వచ్చింది. గ్రీన్ అలాగే దీంట్లోనే వైట్ కమ్ బేబీ పింక్ కాంబినేషన్. ఎల్ సైజెస్కి మన ఎక్సెల్ సైజ్కి ఉందండి ఇది రామా గ్రీన్ కాంబినేషన్ అండి. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి పడుతుంది 795 రూపీస్.
హిట్ మోడల్ అని చెప్పొచ్చు. షాప్ నుంచి అయితే కనుక లాస్ట్ మన వీడియోలో ఇచ్చినప్పుడు అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, స్టాక్ అవుట్ కూడా అయిపోయింది. అట్లనే ఇప్పుడు మళ్ళీ అయితే కనుక దగ్గరగా మళ్ళీ స్టాక్ ఒక 10 బండిల్స్ వరకు అవైలబుల్గా ఉన్నాయండి. 10 బండిల్స్ అంటే ఈచ్ దాంట్లో మనకి 10 పీసెస్ అండి. సో మీకైతే అంతే లిమిట్. సో మనకైతే కనుక అమౌంట్ వచ్చింది ఆన్లైన్లో లేదు స్టోర్ విజిట్ అయ్యారంటే వెళ్తూనే ఉంటుంది ఇది మనకి పీస్ కాబట్టి, హర్రీ ఉండండి అండి. 4 కలర్స్ అవైలబుల్. సో మీకు ఎలాస్టిక్ గ్రిప్తో ఈ విధంగా వచ్చింది, హ్యాండ్ దగ్గర కూడా మనకి ఈ విధంగా ఉంటుంది అనమాట. అండ్ ఓవరాల్గా అయితే కనుక మనకి షిఫాన్ బేస్ మీద బుటీస్ కాన్సెప్ట్లో అయితే కనుక వచ్చిందండి, మంచి కలర్ కాంబినేషన్. అండ్ ఇది కాకుండా నేను ఓపెన్ చేసింది కాకుండా మీకు లైక్ దీనిలో ఉన్నటువంటి 3 కలర్ కాంబినేషన్స్ నేను ఇక్కడ పెట్టున్నానండి. అన్నీ కూడా దీనిలో పేస్టల్ కలర్స్ మాత్రమే అవైలబుల్. ప్రైస్ వచ్చేసి సేమ్ యాజ్ యూజువల్ 810 రూపీస్లో ఉందండి. మీకు ఏదైనా నచ్చింది అనుకుంటే కనుక డెఫినెట్గా సెలెక్ట్ చేసుకుని తీసుకోవచ్చు, స్టాక్ అవుట్ అవ్వకముందునే ఈసారి. బేస్ మీద వచ్చినటువంటి మరొక మోడల్ అండి. సో ఓవరాల్గా అయితే కనుక విత్ లైనింగ్లో హై క్వాలిటీ రేయాన్ బేస్ పైన అయితే కనుక వచ్చింది. రెండింటికి 2 కలర్స్ కూడా మనకి దీనిలో పేస్టల్ కలర్స్లోనే వచ్చాయండి. సో ఒకసారి క్లోజప్ లుక్ చూసుకుంటే కనుక లైక్ ఫ్యాబ్రిక్ దీని డిజైన్ కూడా మీకు అర్థమవుతుంది, మంచి హై క్వాలిటీ అండి. LMXL వరకు అయితే కనుక ఇది మనకి అవైలబుల్గా ఉంది. హ్యాండ్ మీద కూడా మనకి ఈ విధంగా వచ్చింది అండ్ బార్డర్లో కూడా ఈ విధంగానే వచ్చింది. 2 కలర్స్ ఉన్నాయి కదా. సో ఇంకోటి వచ్చేసి అయితే కనుక ఇది ఒక కలర్ కాంబినేషన్, 795 రూపీస్ విత్ లైనింగ్ హై క్వాలిటీ జార్జెట్ పైన ఈ 3 సైజెస్ వరకు స్టాక్ అనేది ఉందండి. ఇప్పుడు ఇంకా మరొక మోడల్ అండి, లైక్ ఇది కూడా మనకైతే మీడియం లెంత్లోనే వచ్చినటువంటి మరొక మోడల్ అండి. 3 సైజెస్లో 2 కలర్ కాంబినేషన్లో వచ్చినటువంటి మోడల్ అనమాట. సో వేసుకుంటే మనకి లుక్ అనేది ఈ విధంగా వస్తుందండి. హ్యాండ్స్కి ఏంటంటే స్లిట్ వచ్చి మంచిగా దీనిలోంచి అయితే కనుక స్టైల్ హ్యాంగ్ లాగా అయితే కనుక ఈ విధంగా వచ్చిందనమాట. సో అదొకటి కొంచెం మనం వేసుకున్నప్పుడు కొంచెం స్టైల్గా కావాలనుకునే వాళ్ళకి చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. మంచి సాఫ్ట్ రేయాన్ ఫ్యాబ్రిక్ బేస్ మీద అయితే కనుక వచ్చిందండి. ఫ్రంట్ ఈ విధంగా అయితే కనుక మిర్రర్ వర్క్, ఎక్కువ గెర కాకుండా మీడియంగా అయితే కనుక లైక్ ప్రిల్స్తో అయితే కనుక దీని డిజైన్ అనేది చేయడం జరిగిందండి. కొంచెం ఇక్కత్త స్టైల్ ఫ్యాబ్రిక్ ఎలా వస్తుంది మనకి ఆ డిజైన్, ఫ్యాబ్రిక్ రేయాను డిజైన్ ఆ విధంగా ఇచ్చారనమాట. అది కాకుండా వైట్ ఉందండి, వైట్లో కూడా సేమ్ సైజెస్ ఉన్నాయి, 690 రూపీస్లో ఉందండి. అయితే కనుక మరొక మోడల్ అండి, సైడ్ కట్లోనే మనకైతే 3 పీస్లో పలాజో సెట్ అలాగే దీనికి దుపట్టా కూడా వచ్చినటువంటి మరొక మోడల్ అండి. క్లోజప్ లుక్ ఒకసారి వేద్దామండి. కంప్లీట్గా న్యూ మోడల్ ఇది, కొంచెం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేనైతే కనుక. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి రేయాన్ ఫ్యాబ్రిక్ మీద గోల్డ్ బూటీస్తో అయితే కనుక వచ్చిందండి. బార్డర్ అయితే కనుక ఈ విధంగా వచ్చింది హ్యాండ్. సో మీకు ఏంటంటే ఒక్కసారి ఇక్కడ చూసుకున్నట్లయితే సైడ్లో మనకి ఈ విధంగా స్లిట్ అనేది విడుతుందండి. ఫ్రంట్ ఎలా వచ్చిందో సేమ్ టు సేమ్ మీకు బ్యాక్ కూడా డిజైన్ అనేది అదే విధంగా వచ్చిందండి. సో కంఫర్ట్గా కావాలి క్లాత్, లైక్ కొంచెం పార్టీ వేర్ స్టైల్లో స్టైలిష్గా కావాలంటే డెఫినెట్గా మీరు ఇలా వెళ్ళొచ్చు. ఇది కుర్తీ లుక్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ దీనికైతే కనుక దుపట్టా షిఫాన్ బేస్ మీద వచ్చినటువంటి దుపట్టా వచ్చేసి మనకి ఈ విధంగా వచ్చిందనమాట. ఇది దీని సెకండ్ పీస్ అండి. అండ్ థర్డ్ పీస్ వచ్చేది అయితే కనుక దీని బాటమ్ అని చెప్పుకోవచ్చు. ఇది కూడా మనకి స్ట్రైట్ కట్లో అయితే కనుక దీని ప్యాంట్ అనేది ఈ విధంగా వచ్చింది. ఇది కూడా కంప్లీట్గా మనకి లైక్ గోల్డ్ బుట్టితో హైలైట్ చేస్తూ వచ్చింది. సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి. ఇది దీని బాటమ్ అనమాట. ఇప్పుడు నేను ఓపెన్ చేసింది మీకు L సైజు. సో కొంచెం చిన్నగా కనపడుతుంది. అండ్ దీనిలో ఇంకో కలర్ వచ్చేసైతే కనుక ఇదండి 990లో. దీనిలో కూడా ఈ 3 పీస్ కాన్సెప్ట్లో మనకి సైజెస్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. కంప్లీట్ లేటెస్ట్ ప్యాటర్న్ అండి ఇది. ఒక మోడల్ అండి, జార్జెట్ బేస్ మీద అయితే కనుక పార్టీ వేర్ కాంబినేషన్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇది 2 పీస్ ఉన్నాయన్నమాట. లోపల ఆల్రెడీ మనకి ఇన్నర్ పార్ట్ వచ్చింది. సో పైన వచ్చేసి అయితే కనుక మనకి దీనికి జాకెట్ అనేది ఈ విధంగా వచ్చిందండి. సో ఇదైతే కనుక మనకి కింద బాటమ్ వచ్చేసి మనకైతే కనుక స్కర్ట్ అండి, స్కర్ట్ కాంబినేషన్లో వచ్చిందనమాట. దీనిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. ఫ్రంట్ వచ్చేసి అయితే కనుక మనకి మగ్గం వర్క్ అనేది ఈ విధంగా వచ్చింది. ఇది మనకి డిటాచబుల్ అండి, లైక్ ఇది ఓపెన్ చేసామంటే మనకి ఓపెన్ అయిపోతుంది కాబట్టి. సో స్టైల్గా వాడుకోవచ్చు. బెల్ స్లీవ్స్తో వచ్చింది, మంచి కలర్ కాంబినేషన్లో వచ్చిందండి. ఇది 2 పీస్ కాన్సెప్ట్లో ఈ విధంగా ఉందనమాట. సో పార్టీ వేర్ కాన్సెప్ట్ కావాలనుకునే వాళ్ళకైతే డెఫినెట్గా ఇది చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసైతే కనుక స్కర్ట్ అండి. దీన్ని మళ్ళీ మీరు వేరే వాటికి మీద కూడా వాడుకోవచ్చు. సో రెగ్యులర్ బేస్ ఏదైనా ఒకవేళ మీరు ఇంకా స్టైల్ చేసుకోవాలన్నా వేరే కుర్తీస్ మీద కూడా వాడుకోవచ్చు అండి. ఇది మనకి ప్రిల్స్లో వచ్చింది. ఇలా అయితే కనుక మనకి సైడ్లో జిప్తో సహా వచ్చిందనమాట. గ్రిప్పింగ్ చాలా చాలా బాగుంటుంది. అండ్ సైజెస్ విషయానికి వస్తే LXL వరకు అయితే కనుక మనకి LM వరకు అయితే కనుక ఉందండి. లాంగ్ జిప్ అనమాట ఇక్కడ వరకు ఉంది మనకి. 2 సైడ్లో కూడా మనకి బార్డర్ అనేది లైక్ హిప్ దగ్గర అయితే ఈ విధంగా వచ్చింది. కింద కూడా మనకి బార్డర్ అనేది ఈ విధంగా వచ్చిందండి. లైక్ అక్కడక్కడ మనకి మిర్రర్ వర్క్లో అయితే కనుక హైలైట్ అవుతూ వచ్చింది. 3 పీస్ కాన్సెప్ట్ అండి. మంచి ఫ్యాబ్రిక్ ఉంది స్కర్ట్ కూడా. సో కలర్స్ ఒకసారి నేను చూపెడతాను. అన్నిటికన్నీ మంచి కలర్లో ఉన్నాయి. అన్ని డార్క్ కలర్ చాటే ఉంది. నేను ఓపెన్ చేసిన కలర్ కాకుండా పింక్ కలర్ అండ్ బ్రౌన్ కలర్. అండ్ మీకు ఏదైనా నచ్చితే కనుక డెఫినెట్గా ఆన్లైన్ కూడా అవైలబుల్, సింగిల్ కూడా అవైలబుల్. ఆల్ ఓవర్ ఇండియా కూడా మీరు అయితే కనుక సింగిల్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. వరల్డ్ వైడ్ షిప్పింగ్ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. దీనిలో ఉన్నటువంటి 4 కలర్స్, 105
1050 దీని కాస్ట్ అండి. కనుక లాంగ్ అవునండి, లుక్ లైక్ కొంచెం మనకి కస్టమైజ్డ్లా కనపడే ప్యాటర్న్ అండ్ మెటీరియల్ కూడా చాలా మంచి మెటీరియల్, మస్లిన్ బేస్ అలాగే షిఫాన్ బేస్ మీద అయితే కనుక ఆల్ సైజెస్లో వచ్చిందండి, విత్ లైనింగ్ మోడల్ LMXL XXL వచ్చిందనమాట. సో ఫ్రంట్ కూడా మనకి ఈ విధంగా మిర్రర్ వర్క్ వచ్చిందండి, సాఫ్ట్ మస్లిన్ ఫ్యాబ్రిక్ అయితే కింద బార్డర్లో అలాగే హ్యాండ్స్కి వచ్చింది కాబట్టి కంఫర్ట్గా ఉంటుంది అనమాట. అండ్ ప్రైస్ వచ్చేసి 795 రూపీస్ ఉందండి. ఇది మస్టర్డ్లో కాకుండా దీనిలో అయితే కనుక పింక్ కలర్లో ఇంకొక కలర్ కాంబినేషన్, దీనిలో కూడా మనకి సైజెస్ అనేది అవైలబుల్గా ఉన్నాయండి. అండ్ మనీ వర్త్ టాప్ యాక్చువల్లీ, 795 ఇట్స్ వెరీ రీజనబుల్. ఫ్యాబ్రిక్ ఫీల్ అయితే మాత్రం డెఫినెట్గా ఒప్పుకుంటారండి. మన వీడియోకి లాస్ట్ మోడల్ అండి ఇదైతే కనుక, పింక్ కలర్ పైన కంప్లీట్గా పార్టీవేర్లో వచ్చినటువంటి మరొక మోడల్ అండి, చాలా చాలా బాగుంది. 2 డేస్ బ్యాక్ నేను వేసుకున్నప్పుడు మోడల్ ఇది యాక్చువల్లీ, విత్ లైనింగ్లో చాలా బాగుంటుందండి. అండ్ దుపట్టా కూడా మనకి లెహెరియా అయితే కనుక వచ్చిందనమాట జార్జెట్ బేస్ పైన, 890 రూపీస్ పడుతుంది అనమాట. దీని కాస్ట్ ఓన్లీ పింక్ కలర్ మాత్రమే అవైలబుల్, LXL వాళ్ళకి అవైలబుల్ అండి. మనకి జరీ వర్క్ అండ్ బుటీస్ గోల్డ్ కలర్తో హైలైట్ చేస్తూ ఈ విధంగా అయితే కనుక మనకి వచ్చింది. అండ్ దీనికి వచ్చినటువంటి దుపట్టా వచ్చేసైతే కనుక లహేరియా కాన్సెప్ట్లోనే ఈ విధంగా వచ్చిందండి. కట్ చేయమదయ్య అంటే లహేరియా మనకి జార్జెట్లో అయితే కనుక అవుట్లైన్ గోటాపతి లైన్స్తో అయితే కనుక మనకి డిజైన్ అనేది ఈ విధంగా వచ్చిందండి. 2 పీస్ కాన్సెప్ట్ ఇది కూడా, మనకి సింగిల్ కలర్ కాంబినేషన్లో 2 సైజెస్లో మనకైతే కనుక ప్యాటర్న్ అనేది అవైలబుల్గా ఉందండి.